సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చిన వార్తలు పుకార్లేని కొట్టుపాడేశారు కొందరు. కానీ శుక్రవారం రాత్రి జరిగిన వీరి నిశ్చితార్థంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. తాము ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ చెప్పకపోయినా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఈ జంట. ఈ క్రమంలోనే తాజాగా మరొక వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కేవలం వెడ్డింగ్ కార్డ్ కోసమే 80,000 పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ వెడ్డింగ్ కార్డుకు అంత ఖర్చు చేయటం ఏంటి? ఆ కార్డులో అంత స్పెషాలిటీ ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ వాచ్ ద స్టోరీ. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లిపై రోజుకో ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతోంది. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వీరి వెడ్డింగ్ కార్డ్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కార్డు కోసం దాదాపు 80,000 పైగా ఖర్చు చేస్తున్నారట. వెడ్డింగ్ కార్డ్ని బంగారు పూతతో కోటింగ్ చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక వెడ్డింగ్ కార్డ్ కోసమే అంత డబ్బు ఖర్చు చేస్తున్నారంటే ఇక ఈ పెళ్లి ఏ రేంజ్ లో జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువగా డెస్టినేషన్ మ్యారేజ్ లే చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ తరహా వివాహాన్ని చేసుకున్నారు. జైపూర్లోని ప్యాలెస్ లో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి జరిగింది. అయితే వరుణ్ లావణ్యాలు కూడా ఓ మంచి డెస్టినేషన్ స్పాట్ లోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటలీలోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతోందని సమాచారం. వరుణ్ లావణ్యల సెంటిమెంట్ కారణంగా ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమకు పునాది పడింది ఇటలీలోనే. మిస్టర్ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన వరుణ్ లావణ్యాలు అక్కడే స్నేహితులుగా మారారట. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పుట్టిన చోటే పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే మరోపక్క వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం కూడా గతంలో నిహారిక పెళ్లి జరిగిన రాజస్థాన్లోని ఉదయ్గఢ్ ప్యాలెస్ లోనే జరగనుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తెలియదు, కానీ వారి ప్రేమకు పునాది పడిన ఇటలీనే సెంటిమెంట్ గా భావించి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం.